దేవుని దూతలకు ఉండే ఆ శక్తి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, కానీ వాళ్ళు ఆ క్షణమే రాగలరు. కానీ వాళ్ళు సాయంకాలం అనే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనకు దేవుడిచ్చిన పనిని మనం ఎండ్లెస్గా ఉంటూ ఉన్నాం. ఎంత తడవు చేస్తూ ఉన్నామో మనము ఆలోచించుకోవాలి. కానీ దేవుని దూతలు మనకి కూడా ఒక మాదిరి. మనము కూడా దేవుని యొక్క పనిని చురుకుదనముతో త్వరపడుతూ చేయవలసిన అర్ధరాత్రి కాలంలో మరి వాళ్ళు దేవుని దూతలని తెలియదు. ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆ దేవుని దూతలను బలత్కారం చేయడానికి వచ్చినప్పుడు మరి అప్పుడు దేవుని దూతలు అంటూ ఉన్నారు, వెళ్ళిపోదాం, నడు, నీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అంటూ ఉంటే లోతు ఏం చేస్తున్నాడండి? తడువు చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. లోతు నీతిమంతుడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. పేతృపత్రికలో మరి మనం చూచినట్లయితే పేతృగారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాయించారు. మరి లోతు పరిశుద్ధుడు, నీతిమంతుడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. నీతిమంతుడే, కానీ ఏం చేస్తూ ఉన్నాడు? తడువు చేస్తూ ఉన్నాడు. మనము కూడా నీతిగా జీవించిన వారమైనప్పటికీ కూడా తడువు చేయట అనేది ఎంత ప్రమాదమో లోతు యొక్క జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు తెలుస్తూ ఉంది. సో లోతు నీతిమంతుడైనప్పటికీ కూడా తాను ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పట్టణాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. సో తన భార్యను బిడ్డలను తను తీసుకొని రావడంలో తను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనంలో అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడండి? లోతు తడవు చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అయ్యో, దేవుని దూతలు నా దగ్గరికి దిగివచ్చినప్పుడు నేనెందుకు మరి ఈ యొక్క నాశనాన్ని నుంచి నేను తప్పించుకోవాలి? మరి ఆ పట్టణంలో ఎవ్వరూ కూడా ఆ నాశనాన్ని నుంచి తప్పించుకోలేదు. ఆ పట్టణాల నుంచి కేవలము లోతు కుటుంబం మాత్రమే తప్పించుకున్నది. కానీ తనకి తెలుసు తన కుటుంబం మాత్రమే రక్షించబడుతూ ఉంది అక్కడ అని. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? తడవ చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోవా కనికరపడుట వలన అని ఉందండి. దేవుని యొక్క కనికరము ఆ బిడ్డ మీద ఉన్నది, ఆ కుటుంబం మీద ఉన్నది. అయినప్పటికీ తడవ చేస్తూ ఉన్నాడు. మనం కూడా అనుకోవచ్చు, దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన కనికరం మన మీద ఉంది. అది వాస్తవమే. ఆయన కనికరం ఉండబట్టే మనము రక్షణ పొంది ఉన్నాం, సజీవులుగా ఉన్నాం, క్షేమముగా ఉన్నాం. కానీ అదే దేవుని కనికరాన్ని తక్కువగా చేసి చూసినా, దేవుని కనికరాన్ని లోకువ చేసి చూసినా అది ఎంతో ప్రమాదమని లోతు యొక్క జీవితంలో మనము తెలుసుకోగలము. మరి వెంటనే మరి యెహోవా కనికరపడట వలన వాళ్ళు చెయ్యి పట్టుకుని లాక్కొచ్చారండి. అతను రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? బలవంతంగా చెయ్యి పట్టుకుని లాక్కొచ్చేస్తూ ఉన్నారు. మనము కూడా పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ విస్తరించి ఉన్నదని వాక్యంలో ఉన్నది. సో పాపం కృప విస్తరించుట చేత పాపాన్ని ఎక్కువగా చేస్తూ ఉన్నామా? ఏం పర్వాలేదు, దేవుని కనికరం ఉన్నది కదా అని మనము తక్కువగా మరి దేవుని కనికరాన్ని చూచినట్లయితే అది ఎంత ప్రమాదమో మనం ముందు ధ్యానిద్దాం. సో ఇక్కడ దేవుని యొక్క కనికరం ఉన్నది, ఇంకా తడువు చేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే భార్య చేతిని, ఇద్దరు కుమార్తెల చేతిని తీసుకొని చేతులు పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకుని వచ్చి ఏమంటూ ఉన్నారు? నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? నీ ప్రాణాలు దక్కించుకోవడానికి నువ్వు పారిపో అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకా రకరకాల సాకులు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తను తడవ చేయటం వలన ఊరి బయటకు రాగలిగారు, కానీ వాళ్ళ డెస్టినీ వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. మరి భార్య బిడ్డలు, మరి లోతు యొక్క జీవితము ఎంత మరి భయంకరమైన పరిస్థితుల్లో, ఎంత మనం వాటిని అట్లీస్ట్ మనం ఊహించుకోవడానికి ఆలోచించడానికి కూడా భయంకరమైన విషయాలు వాళ్ళ జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తను అనుకున్నాడు దేవుని కనికరం ఉంది కదా, మరి సాయంకాలం వచ్చేసారు, రాత్రంతా వెయిట్ చేశారు, ఇప్పుడు కూడా వెయిట్ చేస్తారు అనుకున్నారు. మరి ఆ స్త్రీ ఏమనుకుంది? ప్రభువారు తలుపు కొడుతూ ఉన్నారు, ప్రియుడు ఇంకా తలుపు కొడుతూ ఉన్నాడు, నేను వెళ్ళి తీసే వరకు అతను అక్కడే ఉంటాడని ఆమె తడవు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళిద్దరూ ఆలస్యం వలన ఫైనల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఆమె ఏం చేసింది? తను గాయపరచబడింది, తన వస్త్రాలు దొంగిలించబడ్డాయి.
అలాగే లోతు విషయానికి వస్తే మరి తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడికి వెళ్ళే వరకు కూడా లేదు భార్య. బహుశా అక్కడ నుంచి ఎంత దూరం ప్రయాణం చేశారో కూడా మనకు తెలియదు అనుకోండి. సో చాలా షార్ట్ డిస్టెన్స్లోనే ఆమె తన యొక్క ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తన ఇద్దరు బిడ్డల యొక్క పరిస్థితి ఎంత భయంకరమైపోయిందో మనకి తెలుసు. అవన్నీ మనం చెప్పుకోలేము కాబట్టి మనకి తెలుసు, దేవుని యొక్క వాక్యం తెలుసు, ఆ ఇద్దరు కుమార్తెల యొక్క పరిస్థితి ఫైనల్గా ఎలా ఎండ్ అయిందో మనకి తెలుసు. సో వీటిని కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాం మనము. తడవు చేయుట, సోమరితనము, బద్ధకము, మరి పనిలో జాకు చేయటం అనేది చాలా ప్రమాదము. సో దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల విషయంలో మనం తడవు చేయకూడదు. ప్రార్థనలు చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో శోధన రాకుండానే మనము మెలకుగుండి ప్రార్థన చేయాలి. శోధన వచ్చిన తర్వాత మనము చేసే కన్నా మరి మనం ఏం చేయాలంటే సమస్య రాకముందే మరి మరి ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదు అని చెప్పుకునే దినాలు రాకముందే అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదు అని చెప్పే దినాలు రాకముందే ఇప్పుడే నీవు కన్నీరు విడువని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనల్ని మనము సరి చేసుకుందాం. ప్రభు బల్లో పాలు పొందే ముందు ఏ విషయాల్లో తడవ చేస్తూ ఉన్నాం, ఏ విషయాల్లో ప్రభు దగ్గర తీర్మానములు చేసుకొని మొక్కుకొని వాటిని మనం తడవ చేస్తూ ఉన్నామో వాటిని మనం సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఇంకొక కొన్ని మనం వాక్యాలు చూద్దామండి. దయచేసి ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం, 10వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ అధ్యాయము నాలుగో వచనంలో మనం చూస్తే బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును అని ఉందండి. సో బద్ధకముగా పనిచేస్తే, దేవుని యొక్క పనిని తడువు చేస్తూ ఉంటే ఏమొస్తుందట, దరిద్రత వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి యొక్క వాక్య భాగం చూద్దామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. సో పనిలో జాగు చేయవాడంట నష్టము చేయవానికి సోదరుడంట. అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా చెప్తున్నారు, ఇది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారన్నమాట. ఒక పని చెయ్యాలి, దానిలో జాగు చేస్తూ తడవు చేస్తూ ఉంటేనంట అతను చివరికి ఏం చేస్తాడట, లేటుగా చేసి నష్టం చేస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని పనిని మనము తడవు చేయకూడదు. మనకి రెండు ఎగ్జాంపుల్స్ మనం చూసాము, ఆ పరమగీతంలో ఉన్న సంఘము ఏ విధముగా చేసిందో, మరి అలాగే లోతు యొక్క జీవితము తడవు చేయటం వలన ఎన్ని నష్టాలు, తను ఊహించని నష్టాలు. తన భార్యను కోల్పోతాడని తను తెలుసా, తెలీదు. తన బిడ్డల జీవితం అలాగవుతుందని తనకి తెలుసా, తెలీదు. తడవు చేయటంలో ఏముందలే అనుకున్నాడనమాట. సో మరి తను నీతిమంతుడే కానీ తన జీవితంలో ఎన్ని ఘోరమైన నష్టాలు, మనం నోటితో చెప్పుకోలేని నష్టాలు తను చవి చూశాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పనిలో జాగు అనేది చాలా ప్రమాదము. అందుకే ఈ వాక్యము మరి కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్లో ఎంత చక్కగా వ్రాయబడి ఉందంటే, స్లాక్ హ్యాబిట్స్ అండ్ స్లాపీ వర్క్ ఆర్ బ్యాడ్ యాజ్ వ్యాండలిజం. స్లాక్ హ్యాబిట్స్ అండ్ స్లాపీ వర్క్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ వ్యాండలిజం అని ఉంది. అంటే ఏంటంటే, ఈ పనిలో జాగు చేయడం, స్లోగా చేయడం, మనకు అనుకూలమైన టైంలో చేయడం అనేది ఎలాంటిదట, యాజ్ బ్యాడ్ యాజ్ వ్యాండలిజం. వ్యాండలిజం అంటే విధ్వంసం అనమాట. విధ్వంసం అంటే ఏంటంటే, మనం ఇంగ్లీష్లో ఈ మీనింగ్ కరెక్ట్గా విధ్వంసం యొక్క మీనింగ్ మనం చూస్తే, ఎదుటి వాళ్ళ యొక్క వస్తువులను, మనకి కాని వస్తువులను మనం ఏం చేస్తామంట, నాశనం చేయడం అనమాట. ఇతరుల వస్తువులను మనము నాశనం చేయడాన్ని వ్యాండలిజం అంటారు ఇంగ్లీష్లో. సో పనిలో జాగు చేయడం, స్లాక్ హ్యాబిట్స్ అనమాట.
అంటే అన్ని అలవాట్లు ఈ విధంగా జాగు చేసే అలవాట్లు కలిగి ఉంటే స్లాపీ వర్క్ అంటే పనులన్నింటిలో కూడా మనము తడువు చేస్తూ ఉన్నట్లయితే అది విధ్వంసంతో సమానమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అలాగే మరి యొక్క యాంప్లిఫైడ్ వెర్షన్లు ఏముందంటే బీయింగ్ లేజీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ట్రబుల్ మేకర్ అని ఉంది. ట్రబుల్ మేకర్ అంటే అన్ని మనకి కష్టము కలిగించే వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి కష్టము కలిగించే వ్యక్తి. మరి లేజీగా ఉంటాం, బద్ధకంగా ఉంటాం, సోమర్తనంగా మరి పనిలో జాగు చేయడం, తడవు చేయడం అనేది ఎలా ఉంటుందంట, నష్టం చేసే వ్యక్తి అన్నమాట. సో ఇంకా ఇంకొక వెర్షన్లో ఏముందంటే మరి యొక్క వెర్షన్లో యాంప్లిఫైడ్ వెర్షన్లో ఏముందంటే ఇంకా ఇంకొక మాట ఉందన్నమాట. సో పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు అన్న ఒక్క వాక్యమే తెలుగులో ఉంది. యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ వెర్షన్లో మరి ఒక సెంటెన్స్ ఉందన్నమాట, అది తెలుగులో వ్రాయబడలేదు. అది ఏముందంటే హూ డస్ నాట్ యూజ్ హిస్ ఎండివర్స్ టు హీల్ హిమ్సెల్ఫ్ ఈజ్ బ్రదర్ టు హిమ్ హూ కమిట్ సూయిసైడ్. అంటే హూ డస్ నాట్ యూజ్ హిస్ ఎండివర్స్ అంటే మనము ఏదైనా ఒక పని మన చేతికి వచ్చినప్పుడు అది మన శక్తి లోపం లేకుండా మనం ప్రయత్నం చేయకుండా దాన్ని మనము చేసినట్లయితే అతను ఎవరికి సోదరుడంట, ఒక ఆత్మహత్య చేసుకునే వ్యక్తితో మరి సమానమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉందండి. ఆత్మహత్య అంటే ఏంటండి, తన్ను తాను చంపుకోవడం. అంటే ఒక వ్యక్తి పనిలో జాగు చేస్తూ తడవు చేస్తూ ఉన్నాడంటే ఆత్మీయ జీవితంలో అయినా శారీరక జీవితంలో అయినా అది చివరికి ఒక ఆత్మహత్యకు దారితీసే ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి అన్నమాట. అంటే ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఏ విధంగా తన ఆత్మను తన శరీరాన్ని తను చంపుకుంటాడో తన ఆత్మీయ జీవితాన్ని తన చేతులతోనే తను చంపుకుంటాడు. సో ఒక తడవు చేయటము లేకపోతే పనిలో జాగు చేయడము సోమరితనము బద్ధకము అనేది చివరికి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే విషయమని మనము గుర్తించాలి. సో మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, మ్రొక్కుకున్నది చెల్లించకపోవుట. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏముంది, తడవు చేయట అనేది పాపమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఒక రకంగా మనము చూస్తే దేవుడు మనకు అప్పగించిన పనిలో దేవుడు మనము ఏదైతే తీర్మానం చేసుకున్నామో, ఏదైతే మనం ఒప్పుకున్నామో, ఏదైతే మనము దేవుని దగ్గర కమిట్ అయ్యామో ఆ విషయాల్లో తడవు చేస్తూ ఉన్నట్లయితే అది పాపమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథంలో అది ఉరి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే అది మన జీవితంలో ఒకనొక దినాన మన ప్రాణానికి నష్టము కలిగించే అంశము, మ్రొక్కుకునేది చెల్లించకపోవట. మొట్టమొదటగా తడవు చేయట అనేది పాపము. సో రెండవది చెల్లించకపోవట పాపము, ఆలస్యం చేసినా పాపమే చేయకపోయినా పాపమే. కాబట్టి మనము ఏదైతే విన్నామో ఆ వాక్యాన్ని మనము మరి వాటిని మనసులో ముద్రించుకొని మనము గతంలో ఏ విధముగా ఉన్నామో వాటిని ప్రభు దగ్గర మనం సరి చేసుకొని దేవుని దృష్టికి యథార్థవంతులముగా నమ్మకముగా చురుకుగా దేవుడు మనకు అప్పగించిన పని త్వరపడుతూ మనం చెయ్యాలి. అబ్రహాము గారి గురించి మనకి తెలుసు, మరి ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు. లోతు అబ్రహాముకి మనం డిఫరెన్స్ చూసినట్లయితే మరి 18వ అధ్యాయంలో ఆ యొక్క మరి దేవుని యొక్క దూతలు ముగ్గురు మనుషులు కూడా మరి అబ్రహాము గారి దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము గారు ఏ విధంగా ఎదుర్కొన్నారు, మరి త్వరపడుతూ వెళ్ళారట. త్వరపడుతూ శారా దగ్గరికి వెళ్ళారు, శారాన్ని అలర్ట్ చేశారు, ఇదిగో వచ్చారు, మరి ఆ బిడ్డలు వచ్చారు, నువ్వు త్వరగా పిండి చేయి. అక్కడ శారాన్ని తొందర పెట్టారు, పనివారికి ఒక మరి ఆ యొక్క ఆ జంతువును ఆ యొక్క మరి మీట్ని అప్పగించి ఆ పశువును అప్పగించి వాళ్ళని త్వర పెట్టారు. మరి ఇక్కడ పాలు వెన్న ఈయన త్వరపడుతూ ఉన్నారు. ఆ వయసులో వృద్ధాప్యంలో ఎంత త్వరపడ్డారండి మోషే అంత అబ్రహాము గారు.
సో మనము అబ్రహాము గారు ఆ విధముగా మరి ఆయన ఆలస్యం చేస్తే బహుశా ఆ ముగ్గురు మనుషులు వెళ్ళిపోయేవారేమో కదా. కానీ ఆయన ఏం చేయలేదు, తడవు చేయలేదు, ఆలస్యం చేయలేదు. అయ్యో ఈ మనుషులు నన్ను దాటిపోవద్దు అంటూ ఉన్నారండి. సో మనము కూడా తడవు చేస్తే ఆయన మన నుంచి దాటిపోతారు. కాబట్టి ఆయన దాటిపోకముందే ఆయన మనకు సమీపంలో ఉండగాని ఆయన మనకు దొరికే కాలంలోనే మనం వెతికినట్లయితే అప్పుడు ఆ అబ్రహాము గారికి ఏం దొరికిందండి, వెంట వెంటనే తొందరగా మరి చాలా షార్ట్ టైంలో ప్రిపేర్ చేస్తారు. అటు రొట్టెలు సిద్ధమైపోయినాయి, అక్కడ మాంసం సిద్ధమైపోయింది, పాలు సిద్ధమైపోయింది, వెన్న సిద్ధమైపోయింది, అన్నీ మరి చక్కగా ఆయన అవన్నీ కూర్చుకొని మరి ఆ ముగ్గురు మనుషుల దగ్గర కూర్చొని ఎంత సంతృప్తికరంగా ఆయన వడ్డించినప్పుడు మరి వాళ్ళు వెళ్ళిపోతూ దీవెనిచ్చి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా తడవు చేస్తూ ఉంటే, ఆలస్యం చేస్తూ ఉంటే, సోమరితనంతో బద్ధకముతో పనిలో జాగు చేస్తూ ఉంటే దేవుడు మనకిచ్చిన ఆ కృపలను మరి దాని కాలంలో మనం పొందవలసిన ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని కృపలు మనం కోల్పోయే పరిస్థితులు మనకు వస్తాయండి. సో మనం తర్వాత వెతికిన చాలా మనము వెల చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఈ సంఘము ప్రియురాలు పోగొట్టుకున్నది, పై వస్త్రాన్ని పోగొట్టుకున్నది. సో మనము మనకున్నవి దొంగిలించబడకముందే, మనకున్న కృపలను కోల్పోకముందే మనమేం చేద్దాము, తడవు చేయొద్దు, ఆలస్యం చేయవద్దు. దేవుడు మనకు అప్పగించిన పని ఏదైతే మనం మొరుక్కున్నామో, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్లో లోతు వలే మనం తడవు చేయొద్దు. మరి మనము ఆ కృపలను కోల్పోవద్దు. కాబట్టి విన్న వాక్యంను అనుసరించి మనము కూడా మరి అబ్రహాము గారి వలె మరి చురుకుగా ఉండి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుదామండి. సో ముగించబోయే ముందు మనం ఈ దినం మనం నేర్చుకున్న విషయాలు ఒక్కసారి మనం వాటిని మరి తిరిగి జ్ఞాపకం చేసుకొని మరి వాక్యాన్ని ముగించుకుందాం. మనం కొన్ని వారాలుగా మనం చూస్తూ ఉన్నాం పాపము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పాపం పాపం అంటూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యము ఇది పాపము అని పర్టికులర్గా ఏ విషయాల్లో మనకి తెలియజేశారో ఆ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు మనము ఈ లోకంలో పాపము నుంచి విడిపించబడి పరిశుద్ధులముగా జీవించగలము. మనము వరుసగా ఇప్పటికొచ్చి 8 విషయాలు మనము చూసామండి. ఈ దినము 9 అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, మొరుక్కున్నది చెల్లించకపోవట, తడవు చేయటం అనేది పాపమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడైతే అది ఉరి అని మరి సొలొమోను భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే మనం మొరుక్కున్నామో దేవుని దగ్గర, అంటే మనం ఒక వస్తువే కాదు, ఒక డబ్బే కాదు, ఒక విషయమే కాదు, మనము ఏం తీర్మానాలు ప్రభు దగ్గర చేసుకున్నాం, ఎన్నో తీర్మానాలు ప్రభు దగ్గర చేసుకుంటాం. ప్రభు నేను ఇలా జీవిస్తాను, ఇలా జీవిస్తాను, ఆ తీర్మానాలన్నీ ప్రభు దగ్గర మనము మరి తిరిగి వాటిని రెక్టిఫై చేసుకొని దేవునితో మనకున్న ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకొని తిరిగి కట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో తడవు చేయటం అనేది పాపమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము మరి 2 ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా, మరి లోతు యొక్క జీవితము తడవు చేయటం వలన ఎంత నష్టమో తన జీవితంలో, అది తిరిగి రెక్టిఫై చేసుకోలేని నష్టము, ఏమాత్రము కూడా పాసిబిలిటీ లేదు. ఇంకా మరి ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య మరలా భార్యగా ఒక స్త్రీగా ఆమె అవ్వదు. సో తన బిడ్డలు కోల్పోయిన ఆ యొక్క మరి శ్రేష్టమైన ఆ జీవితము మరలా తిరిగి రానే రాదు. సో తను నీతిమంతుడై ఉండి కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనము కూడా నీతిమంతులముగానే జీవించవచ్చు, కానీ తడవు చేయట అనే ఒక్క నిర్లక్ష్యం వలన మనం ఎంతో గొప్ప మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి సోమరితనము వద్దు, బద్ధకము వద్దు, మనము
శ్రద్ధగా చేద్దాము, త్వరపడుతూ చేద్దాము. అబ్రహాము గారు ఏ విధముగా రిసీవ్ చేసుకున్నారో మనం చూసాం. అలాగే పరమగీతంలోని సంఘము మరి ప్రభువారు తలుపు కొడుతూ ఉంటే ఆమె ఏం చేస్తూ ఉంది? తనకు తను కన్విన్స్ చేసుకుంటూ, తనకు తను సమాధానపరుచుకుంటూ, సముదాయించుకుంటూ, తన్ని తను మరి తను ఏదో పర్వాలేదులే అని చెప్పుకుంటూ, ఆ నిర్లక్ష్యం వల్ల మరి తన తలుపు తీసినప్పుడు ప్రియుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేసిందండి, పట్నంలోనికి వెళ్తే ఏం చేశారు, కావలి వారు గాయపరిచారు, పై వస్త్రాన్ని దొంగిలించేశారు. మనము కూడా నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆలస్యం చేసినట్లయితే, నెగ్లిజెంట్గా ఉన్నట్లయితే, కేర్లెస్గా ఉన్నట్లయితే మనం చెల్లించుకునే మూల్యములు చాలా భయంకరంగా ఉంటవి. అవి తిరిగి రెక్టిఫై చేసుకోగలమో లేదో కూడా తెలియని పరిస్థితులు. కాబట్టి మార్పు చెందుదాము. అలాగే చివరిగా మనం చూసాము, మనం పనిలో మరి జాగు చేయటం అనేది నష్టము చేసేవారిగా ఉంటాము. రెండవదిగా అది విధ్వంసము సృష్టించేదిగా ఉంటుంది. అంటే ఎదుటివారికి విధ్వంసాన్ని కలుగు చేస్తుంది, మనకి విధ్వంసం కలుగు చేస్తుంది. లోతు తడువు చేయడం వలన తన జీవితంలో తనకి సంతోషం ఉందా? తన భార్య ఉప్పు స్తంభం అయిపోతే తనకేం సంతోషము? ఆ సొదొమ గొమొర్రల నుంచి తప్పించుకున్నాడు, కానీ ఈ యొక్క ఉగ్రతను తాను తప్పించుకోలేకపోయాడు, ఈ యొక్క ఉరి తాను తప్పించుకోలేకపోయాడు. మరి తన భార్య తనతో ఉంటే తనకి ఎంతో సంతోషంగా ఉండును, తన ఇద్దరు కుమార్తెల పరిస్థితి ఆ స్థితిలోనికి వెళ్ళకపోవును. కానీ తను మరి ఆ విధముగా పనిలో జాగు చేయటం వలన తను యొక్క జీవితంలో తను సంతోషంగా లేడు. ఆ విధ్వంసాన్ని మరి తన యొక్క భార్యలో, బిడ్డలో చూచాడు. మనము కూడా ఆ విధముగా మరి ఆ భయంకరమైన పరిస్థితులు చవి చూడకముందే మన జీవితాలను మార్చుకొని దేవునికి ఇష్టకరముగా, దేవునికి అనుకూలంగా మనము జీవించి ఆయనిచ్చే నిత్య రాజ్యమునకు వారసులం అవుదాము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దివించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, విన్న మాటలు మీరే మాలో ఫలింప చేయండి. తడవు చేయుట అనే ఆ స్థితి నుంచి మాకు విడుదల కలుగు చేసి ప్రభా, మురుకు కొనినది చెల్లించకపోవట పాపమని సెలవిచ్చారు గనక అట్టి స్థితి నుంచి మమ్మల్ని విడిపించి అబ్రహాము గారి వలె మరి త్వరపడుతూ మీరిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలను పొందేలాగా సహాయం చేయమని, లోతు వలె నష్టాలను చవిచూసే వరంగా కాకుండా మీ కృపకు పాత్రలుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.